ఇదిక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. జై బాలయ్య, జై జై బాలయ్య, ఆ జై జై బాలయ్య. దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తా ఉన్నారు. విమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఫార్మర్స్ కదన ఆదాయం వచ్చేదానికోసం, ఫార్మర్స్ కి రెస్పెక్టబుల్ రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చేదానికోసం, అడల్టరేషన్ కంప్లీట్ గా ప్రివెంట్ చేయడం కోసం, ఈ కెపాసిటేటివ్ బిల్డింగ్, ఈ ఏఎంసీయు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్, ఇవన్నీ కూడా ఆ విమెన్ కోఆపరేటివ్ డైరీ సంఘాల ఆధ్వర్యంలోనే నిర్వహణ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అక్కడ కలెక్ట్ అయినటువంటి మిల్క్, అక్కడ ప్రొక్యూర్ అయినటువంటి మిల్క్ ని ఫర్ ద టైం బీయింగ్ రాష్ట్రంలో ఎక్కడ మనకి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేవు. మదనపల్లి షట్ డౌన్ చేసినారు, చిత్తూరు షట్ డౌన్ చేశారు, ఒంగోలు షట్ డౌన్ చేశారు, అన్ని దగ్గర షట్ డౌన్ చేశారు. మిగతావేమో ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మరి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, దాన్ని ఎలా మార్కెట్ చేయాలి? మార్కెటింగ్ చేయడానికి ఒక మంచి పార్ట్నర్ కావాలని, ఈ కోఆపరేటివ్ రంగంలో ఎవరు ఉన్నారని వెతికితే ఈ గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్, జీసీఎంఎంఎఫ్, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, వాళ్ళ బ్రాండ్ అమూల్, వాళ్ళు ఒకరున్నారు కోఆపరేటివ్ రంగంలో బాగా నిలదొక్కుకొని దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకొని కోఆపరేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంది, కోఆపరేటివ్ ఫిలాసఫీ ఏదైతే ఉంది, ఆ కోఆపరేటివ్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని నర నరాన జీర్ణించుకొని ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి ఆర్గనైజేషన్ ఈజ్ జీసీఎంఎంఎఫ్, దట్ ఈజ్ అమూల్. అమూల్ని మార్కెటింగ్ పార్ట్నర్గా తీసుకొని మనం, అమూల్ ఈజ్ ద మార్కెటింగ్ పార్ట్నర్, ప్లీజ్ మార్క్ మై వర్డ్, అమూల్ ఈజ్ ది మార్కెటింగ్ పార్ట్నర్. ఈ రాష్ట్రంలో మనం ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఎంటైర్ డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్, మిల్క్ కలెక్షన్ సెంటర్స్, లేకపోతే ఈ మహిళా కోఆపరేటివ్ డైరీస్, వీటన్నిటికీ హోల్ అండ్ సోల్ ఓనర్స్ అందరూ కూడా ఆ విమెన్ కోఆపరేటివ్ డైరీ ఫార్మర్సే. వాళ్ళకి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆపరేషనల్ మేనేజ్మెంట్ కోసం ఇస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నారు. ఈ మిల్క్ అమూల్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు, ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, ప్రాసెస్ చేసుకుంటున్నారు, మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. ఆల్ దీస్ ఫార్మర్స్ ఎవరెవరైతే పాల్పోస్తా ఉన్నారు అమూల్కి, వాళ్ళు కూడా అమూల్ సొసైటీలో, కోఆపరేటివ్ సొసైటీలో ఓనర్సే. ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. ఎవరెవరైతే పాల్పోస్తా ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో, ఈ అమూల్ దీనిలో ఓనర్స్, వాళ్ళకు కూడా లాభాల్లో డివిడెండ్స్ వస్తాయి. మూడు నెలలకు ఆరు నెలలకు డివిడెండ్ రూపంలో లాభాలు పంచడం జరుగుతుంది. ఈ మహిళా ఫార్మర్స్కి మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవడం వల్ల అమూల్ వాళ్ళు బెటర్ రెమ్యూనరేషన్ ఇవ్వగలుగుతా ఉన్నారు ఫార్మర్స్ అందరికీ కూడా. మనం ఒకసారి గమనిస్తే అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఇన్సెప్షన్, అమూల్ వచ్చిన మొదట్లో ఈ రాష్ట్రంలో 10% ఫ్యాట్ ఉన్నటువంటి బఫలో మిల్క్ సంఘం హెరిటేజ్ వాళ్ళు 58 రూపాయలు ఇస్తే లీటర్కి, అమూల్ మనం 65 రూపాయలు ఇచ్చినమ్మా స్టార్టింగ్లో. 58 రూపాయలు వాళ్ళు ఇస్తే మనం 65 రూపాయలు ఇచ్చాం. అదే కౌ మిల్క్ 23 రూపాయలు వాళ్ళు ఇస్తే 28 రూపాయలు ఇచ్చామా. 6% ఫ్యాట్ ఉన్నటువంటి బఫలో మిల్క్ చూస్తే వాళ్ళకు 33-34 రూపాయలు ఇస్తే మనం 40 రూపాయలు ఇచ్చాం. అది కాస్త ఇప్పుడు ప్రపోర్షనేట్గా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఒక్క సంఘమే తీసుకుంటే మనల్ని చూసి వాడు ఈరోజు 58 రూపాయల నుంచి 71 రూపాయలకు పెంచున్నాడు. ఈరోజు అమూల్లో అయితే మనం 78 నుంచి 81 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంత వేరియేషన్ ఉందండి.
ఒకవేళ అమూల్ రాకపోయిందంటే ఇదంతా దోపిడీనే కదా, రైతుల శ్రమ దోపిడీ జరగడం లేదా? ఏమైపోయి ప్రభుత్వాలన్నీ ఇన్ని సంవత్సరాలు ఎవరు ప్రశ్నించలేదే, రైతుల కష్టం ఇంత దారుణంగా దోపిడీ జరిగినా సరే ఎవరు ఏ రోజు పట్టించుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడం జరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లో హెరిటేజ్ సంఘం కృష్ణ అందరూ కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ని పెంచాల్సినటువంటి సమయం వచ్చింది, పెంచారు కూడా. అందుకే వాళ్ళు విపరీతంగా బురద జల్లుతా ఉన్నారు అమూల్ మీద. ఈ అమూల్ వల్ల మాకు వచ్చే లాభాలు తగ్గిపోయినాయి. ఈ అమూల్ వల్ల మేము కూడా రైతులకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ అమూల్ వల్ల మేము కూడా రైతులకు బోనస్ రూపంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ అమూల్ వల్ల మేము కూడా రైతులకు రకరకాల ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ అమూల్ వల్ల మాకేంటి బాధలు అన్నటువంటి దానివల్ల ఈరోజు ఈ ప్రైవేట్ డైరీలు కానీ, తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా సంస్థలు, ఒక ఈనాడు, ఒక ఈటీవీ, ఏబిఎన్, ఒక టీవీ ఫైవ్, వీళ్ళందరూ కూడా అమూల్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదో అమూల్కి రాష్ట్రం కట్టబెట్టేసినట్టు, అమూల్ వాళ్ళ కోసం ఈ రాష్ట్రం వేల కోట్లు స్పెండ్ చేసేస్తున్నట్టు, అమూల్ వాళ్ళ కోసం ఈ రాష్ట్రం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. చిత్తూరు డైరీ ఇప్పుడు లీజుకి ఇచ్చాం మొన్న, మూసేయించాం, కనీసం ఉద్యోగులు జీతభత్యాలు క్లియర్ చేయలేదు, విఆర్ఎస్ ప్యాకేజీని కంప్లీట్ చేయలేదు, లిక్విడేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు, మెషినరీ అంతా కూడా మొత్తం డైలపిడేటెడ్ అయిపోయింది. దాన్ని రివైవ్ చేయడానికి అమూల్ వాళ్ళకి లీజుకి ఇచ్చాం. సంవత్సరానికి 1 కోటి రూపాయలు లీజ్ డబ్బులు ఇస్తున్నారు, 500 కోట్లు సుమారుగా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉన్నారు, అక్కడ కొన్ని వేల మందికి మళ్ళీ ఉపాధి కలుగుతుంది, ముఖ్యంగా డైరీ ఫార్మర్స్కి మంచి జరుగుతుంది, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ బ్రహ్మాండమైనటువంటి ప్రైస్ వస్తుంది. ఇన్ని మంచి జరుగుతూ ఉంటే గత 2-3 రోజుల నుంచి రామోజీరావు గారికి నిద్ర పట్టడంలా, రామోజీరావు గారికి నిద్ర పట్టడం లేదు. అమూల్కి ఇచ్చేస్తున్నారు, అమూల్కి అమ్మేస్తున్నారు, అమూల్కి దోచిపెట్టేస్తున్నారు. ఏం రాతలు, ఏం మాటలు రామోజీరావు గారు, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, మీరు రాసే రాతలు ఎలా ఉన్నాయంటే, ఈ రాష్ట్రానికి ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి, అది కూడా చంద్రబాబు నాయుడే ఉండాలి. ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి, అది కూడా చంద్రబాబు ఉండాలి. ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలా, అది కూడా అమరావతి ఉండాలి.